अंदर की नमस्कार रोजू इंपारटेंट पुट్టిన రోజులుంటే సో వారి పుట్టిన రోజును ఇంకోటో మాట్లాడుకుంటున్నాం ఇవాళ పెద్దవాళ్ళు ఎవరు పుట్టిన రోజులు లేవు శుభాకాంక్షలు తెలియజేయడానికి నా మనవడు పుట్టిన రోజు రాజశేఖర్ రెడ్డి అని కూడా పెట్టుకున్నాం నా మనవడు పుట్టిన రోజు వాడికి నా పుట్టిన రోజు శుభాకాంక్షలు సరే ఆ పేరు ఎందుకు పెట్టాను అంటే ఆయన మంచివాడు కాబట్టి పెట్టాం ఇప్పుడు విపరీత అర్థాలు తీయొద్దు సూర్యకాంతం అన్నది కూడా చాలా మంచి పేరు కానీ ఈ సూర్యకాంతం గారు గయ్యాళి వేషాలు వేసిన తర్వాత ఆ సూర్యకాంతం అన్న పేరు కానీ ఛాయాదేవి అన్న పేరు కానీ జనం పెట్టుకోవడం మానేశారు తెలుసా పెట్టరా ఎందుకంటే అదొక ఇమేజ్ అలా రాజశేఖర రెడ్డి గారి పేరు నేనే కాదు చాలా మంది పెట్టుకుంటారు కానీ ఇప్పుడున్న కొందరు నాయకుల పేర్లు భవిష్యత్తులో పెట్టుకోవడానికి భయపడతారేమో అని నేను అనుకుంటున్నా మళ్ళీ ఎవరి పేరైనా అరవదయో బాగోదు ఓకే ఇది పక్కన పెడితే చెప్పాడంటే చేయడంతే మాట తప్పని మడమ చెప్పని విశ్వసనీయత మా సొంతం ఒక్క నిమిషం గతంలో మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తొలి దినాల్లో అంటే 1-2 రోజుల్లో కేబినెట్ మీటింగ్ వెళ్లే ముందు పాపం అందులో కూడా రెడ్డి గారు వెంకటరమణారెడ్డి గారు పక్కనే ఉన్నారు అప్పుడు వారు ఏం మాట్లాడారు ఈ అసోసియేషన్ కి ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేశారు అనేది వారు ఏదో అసలు గ్యారంటీ పెన్షన్ అని రాశారు కదా ఆ వివరాల్లోకి వెళ్లే ముందు వివరాల్లో చాలా క్షవరాలు ఉన్నాయి ఆ క్షవరాలు చెప్తాను ముందు అసలు మన ప్రియతమ ముఖ్యమంత్రి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో చూద్దాం ఉద్యోగస్తులకి సో చూశారు కదా 98.7% నేను చెప్పినవన్నీ చేశానని చెప్పి ఎప్పుడు చెప్పుకుంటూ పోతా ఉంటాడు ఆయన ప్రతిపక్షాలను తిట్టుకుంటూ ఆయన గొప్పలు ఆయనే చెప్పుకుంటూ నా బీసీలో నా ఎస్సీలో నా ఎస్టీలో నా మైనారిటీలో అని అంటూ ఒక పక్కనాన్ని చంపుకుంటూ మళ్ళీ ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు. మరి ఇప్పుడు ఆయన ఏమన్నారో చూసాం. ముఖ్యమంత్రి అవ్వకముందు ఏదో చెప్తా లేవా ఏదో తెలిసి తెలియక అంటాం అంత సీరియస్ గా తీసుకుంటారేంటి అని సద్దలు గారు చిరాకు పడ్డారు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత వీడియో ఇది. అప్పుడు ఏమన్నారు? ఏది అడిగితే అది. సాధ్యం కాకపోవటం కాదు, మనం సాధ్యం చేసి చూపెడతాం కేబినెట్ లో, నేను ఇప్పుడు డిసైడ్ చేసేస్తున్నాను అని మరి ఆయన అంత గట్టిగా చెప్పారు. అలాగే సిపిఎస్ రద్దుతో పాటు అయ్యారు ఇమ్మీడియట్ గా చిటికలో ఫస్ట్ కేబినెట్ అన్నారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ కార్మికులు దీనికి ముందు ఒకసారి అయినప్పుడు మరి ఈ పార్టీయే కదా, మరి నేను కూడా మరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా చెప్పాడు ఆయన, ఏంటి కాంట్రాక్ట్ లో ఉన్న ఉద్యోగి చేసేది ఏమన్నా తక్కువ పని చేస్తున్నాడా, వాళ్ళు ఏమన్నా ఎక్కువ పని చేస్తున్నారా, అది కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయడంతో పాటు ఈ టెంపరీగా చేస్తున్న వాళ్ళని కూడా అదే పని చేస్తున్న వాడికి సమానమైన పనికి సమాన వేతనం ఇస్తాను అని చెప్పి కూడా అప్పట్లో చాలా గొంతు చించుకుని మాట్లాడేవాడు ఆయన. మరి గొంతు చించుకుని మరి ఆయన చెప్పడం జరిగింది. మరి బట్టలు చింపుకుని వీళ్ళందరూ కూడా ఓట్లేశారు. ఉద్యోగస్తులు వేశారు, నిరుద్యోగులు వేశారు, కాంట్రాక్ట్ కార్మికులు వేశారు, లిక్కర్ రద్దు అయిపోతుందని చెప్పి మహిళలు వేశారు, ఏదో అసలు ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఇద్దరు పిల్లలకి డబ్బులు వస్తాయి, మనకి ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పి ముగ్గురు పిల్లలు ఉన్నోళ్ళు ఓహో 45,000 వచ్చేస్తాయని చెప్పి వాళ్ళెన్నో కలలుగా అన్నారు. మరి ఇన్ని కళల నడుమ మరి ఏమీ చేయకుండా 98.7% ఆయన ఎలా చెప్తున్నారో అది ఆయనకే తెలియాలి. అది తెలిసి తెలియక మాట్లాడుతున్నారా, మరి కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారో మనకు తెలియదు. ఇక ఇప్పుడు ఈ సిపిఎస్ వద్దాం. సిపిఎస్ లో గతంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే పెన్షన్ స్కీమ్ దాని పేరు, ఈ సిపిఎస్ వచ్చిన తర్వాత అది ఓపీఎస్ అయిపోయింది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అయిపోయింది. సిపిఎస్ లో ఓకే భారతదేశం అంతా కూడా మరి దీన్ని ప్రారంభించారు. ఇది వచ్చిన తర్వాత మొన్న ఒక 3 రాష్ట్రాల్లో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రాజస్థాన్, హిమాచల్, ఛత్తీస్గఢ్ లో ఈ సిపిఎస్ ని రద్దు చేసి వాళ్ళు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కు వెళ్లిపోయారు. ఈ పెన్షన్ స్కీమ్ డెఫినెట్ గా అవసరమే. మా పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉద్యోగస్తుల్లో వాళ్ళ మీద ఒక రకమైన వ్యతిరేకత ప్రజల్లో క్రియేట్ చేసి మరి కొంతమంది నాయకులను కొనుక్కున్నట్టుగా కూడా నాకు తెలిసింది. కొంతమంది నాయకులను కొనుక్కుని ప్రజల్లో ఉద్యోగస్తులు అంటే మరి ఒక వ్యతిరేకత తీసుకొచ్చి వాళ్ళకేమీ చేయకుండా, చేయకపోయినా సరే ఓహో వాళ్ళకి ఇలాగా ఇది తీరిందిరా బాబు అనే ఒక ఇంప్రెషన్ ని, ఒక ఈర్ష్యాభావాన్ని ప్రజల్లో కలిగించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఉద్యోగస్తుల్లో ఎంత శాతం ఉంటారండి అవినీతికి అవకాశం ఉన్నవాళ్ళు? రాజకీయ నాయకుల్లో 90% ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఉద్యోగస్తుల్లో అవినీతికి అవకాశం ఉన్నవాళ్ళు చేసేవాళ్ళు ఒక 10% ఉండొచ్చేమో. నేను పలానా వాళ్ళు అవినీతి పనులు ఒకవేళ ఉంది అని అనుకున్నా కూడా 10% రెవెన్యూ శాఖలో ఉండే వాళ్ళకి ఎవరికో కొంత కుదిరితే కుదరవచ్చు. టీచర్లే ఉన్నారు 2 లక్షల మంది ఉద్యోగస్తులు, వాళ్ళకి ఏముంటుంది? ₹1 ఎక్స్ట్రా సొమ్ము వచ్చేది ఉంటుందా? బతికినంతకాలం టీచర్లుగానే ఉంటారు, ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడికి వెళ్తారు, తర్వాత వాళ్ళ పిల్లలు పెరిగి వాళ్ళు ఎక్కడికో పోతారు. వాళ్ళు మంచి వాళ్ళు అయితే చూసిన వాళ్ళు ఉన్నారు తప్ప ఇవాళ తల్లిదండ్రుల్ని అక్క చెల్లెల్ని చూసుకునే వాళ్ళు కోటీశ్వరుల్లోనే లేరు. ఏమ్మా ఎవరంటారని మళ్ళీ అడగమాట, లేదు మన కళ్ళు ఎదురుకుండా చూస్తున్నాం. మరి ఈ పరిస్థితుల్లో వారికి పెన్షన్ అనేది దిక్కు, ఆ పెన్షన్తోనే బతకాలి. మరి అటువంటిది నా పెన్షన్ ఏమవుతుందో అన్న టెన్షన్తో రిటైర్ అయ్యాక 20,000 బతికి కూడా 10,000కే పోయే పరిస్థితి. అసలు ఉద్యోగస్తులకే జీతం ఇవ్వట్లేదు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడు ఇస్తాడో తెలియదు. ఐఏఎస్లు కూడా పెన్షన్ టైంకి సకాలంలో ఇవ్వట్లా. మరి వాళ్ళ పరిస్థితి మరింత ఇంత జంక్షన్ వాతావరణంలో మరి ఇప్పుడు చిన్న కాంపెన్సేటరీ పెన్షన్ స్కీమ్ అది తీసి ఈయన రాకముందే వచ్చిందనుకోండి. ఈయన తీసేస్తానన్నాడు, వదిలేశాడు. ఇప్పుడు ఈ కాంపెన్సేటరీ పెన్షన్ స్కీమ్లో 10% ఆఫ్ ది శాలరీ కట్ చేస్తారు, ఇంకో 10% ప్రభుత్వం కాంపెన్సేట్ చేస్తుంది. ఈ 10+10 వారి జీతంలో 20%ని ఒక నిధిలో జమ చేసి ఆ నిధి నుండి వచ్చే ఆదాయాన్ని వారికి పెన్షన్ రూపంలో ఇస్తారు. ముందు కొంత రిటైర్ అయినప్పుడు సర్టెన్ పర్సంటేజ్ ఇచ్చి ఆ మిగిలిన దాన్ని సక్రమంగా ప్రభుత్వం ఇలాంటి ఈ గవర్నమెంట్ బాండ్లలో కాకుండా అబ్సల్యూట్ సేఫ్టీ ఉన్న చోట ఇన్వెస్ట్ చేసి సాధ్యమైనంత రిటర్న్ వచ్చేలాగా చూసుకుని వారికి వారి సంక్షేమానికి వారి పెన్షన్గా నెల నెల ఇచ్చేలాగా చేయటం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు 104 మందేస్తే 104 కూడిందని గ్యారంటీ లేని ఒక స్కీమ్కి గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. గత 3 నెలలుగా ఆ కాంపెన్సేటరీ స్కీమ్లో మరి నాకు అందిన సమాచారం మేరకు వీళ్ళు 10% కట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఇవ్వాల్సిన 10% ఇవ్వట్లేదట. పైగా ఇదేదైతే నిధి ఉందో మరి ఈ నిధిని కూడా మరి వేరే ఇతర అవసరాలకి మరి తరలించినట్టుగా కూడా అనుమానాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇదంతా క్లోజ్డ్, ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ చెప్పరు, అడిగితే కొడతారు. ఈ జీపీఎస్ లో ఏం చెప్పారు నిన్న పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు, 50% లాస్ట్ డ్రాన్ బేసిక్ శాలరీలో 50% మేము ఇచ్చేస్తాం గ్యారంటీగా అని అన్నారు. కానీ దానికి ఇప్పుడు గ్యారంటీ లేదు. జీతం ఇస్తున్నట్టుగానే మేము గ్యారంటీగా అది ఇచ్చేస్తామని చెప్పారు. మీ 10% తీసుకుని వీరి 10% ఇప్పుడు జమేరు, వీరి 10% జమేరు. రేపు ఏదైతే మీరిచ్చిన 10%లో ఒక 37% మీరు రిటైర్ అయినప్పుడు మీకు ఇస్తారు, మిగిలింది వారి దగ్గర ఉంటుంది. మీకు వచ్చిన 37% మీద మీరు ట్యాక్స్ కూడా పే చేయాలి. ఆ మిగిలింది ఆ 50%కి సరిపోవచ్చు, సరిపోవచ్చు, సరిపోతే వాళ్ళు కాంపెన్సేట్ చేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. 50% అయితే ఆ బేసిక్ పేలో మీకు ఇస్తాము అని చెప్పారు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే సిపిఎస్ లో కనీసం మీ డబ్బు ఆ డబ్బు సేఫ్ గా ఉంది, ఒక దగ్గర ఎంతో కొంత వస్తుందని గ్యారంటీ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం దివాలా కొట్టించేస్తే అంటే జీతాలు ఫస్ట్ ప్రయారిటీ, పెన్షన్ నెక్స్ట్ ప్రయారిటీ ఏ ప్రభుత్వం అంటే స్టాట్యూటరీ పేమెంట్స్. ఇప్పుడు జీతాలే 20 రోజులు ఆలస్యంగా ఇస్తున్నారు, పెన్షన్లు కొంతమందికి 30 రోజులు ఆలస్యం కూడా అవుతుంది. మరి ఈ పరిస్థితుల్లో కనీసం డబ్బును ఎక్కడో ఒక దగ్గర పెడతారు అన్నట్టు కాకుండా మరి జీతం ఇచ్చినట్టుగానే దాన్ని నీకు గ్యారంటీగా 50% ఇస్తాను అని ఇవ్వలేకపోతే ఈ జీతాల మాదిరి ఆ పరిస్థితి వస్తే ఆ రిటైర్ అయిన ఆ టీచర్ పరిస్థితి, రిటైర్ అయిన ఆ ఉద్యోగి పరిస్థితి ఏమిటి? అందరూ ధనవంతులుగా ఉండరు, అందరూ వెంకటరామరెడ్డిలు కాదు, అందరూ ఇంకొక పెద్దవాళ్ళు కాదు. 90% ఆ పెన్షన్ రాకపోతే టెన్షన్తో ఉండే బ్రతుకులే ఉంటాయి. మనమేదో ప్రభుత్వంలో సంపాదించుకుంటే ఎవరో ఒకరిద్దరు అందరినీ కూడా సమానంగా చూడటం. నార్మల్గా ప్రభుత్వ ఉద్యోగం అంటే కామన్ మ్యాన్ కి ఎంతో కొంత ఈర్ష్య ఉండటం సహజం. ఈర్ష్య లేని మానవుడు లేడు. నాకు ఈర్ష్య లేదు అంటే వాడు మానవుడు కాదు, వాడు దేవుడితో సమానం. నాకు తెలిసి దేవుడు మానవుల్లో అయితే లేడు, నాకంటే కనపడిన వాళ్ళు. ఎంతో కొంత ఈర్ష్య ఎంతో కొంత ఉంటుంది. సో ఆ ఈర్ష్యని రగిల్చి ఈ తీసుకున్న నిర్ణయాన్ని కొంతమంది సమర్థిస్తే సమర్థించవచ్చు, కానీ ఇది మంచి పద్ధతి కాదు. మాటిచ్చారు, కమ్ వాట్ మే. ఇతర రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశారు. ఒప్పు చేస్తే ఇవ్వండి, ఇంకా బ్రహ్మాండంగా చేసాం, 10 రోజులు చేసామనే చెత్త వాడు ఉండు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఐఎమ్ డిమాండింగ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గో బ్యాక్ టు ఓల్డ్ పెన్షన్ స్కీమ్. దానికి మీరు జగనన్న రక్షణ నిధి అని ఒక పేరు పెట్టుకోండి సరదాగా, తప్పులేదు. తర్వాత ప్రభుత్వం ఆ పేరు ఉంచుతుందా తెస్తుందా వేరే విషయం, బట్ పెట్టుకోండి. ప్రస్తుతానికి జగనన్న వృద్ధాప్య నిధను, లేకపోతే ఉద్యోగి, ఏదో మీ ఇష్టం. మీకు సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, పెట్టుకోండి. కానీ గతంలో గత ప్రభుత్వం మరి వచ్చిన తర్వాత, ఎందుకంటే ఇది తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఆయన వచ్చినప్పుడు టక్కర్ కమిషన్ అని నేను డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాను, ఎందుకంటే మాట్లాడే ముందు అన్ని విషయాలు తెలియాలి కాబట్టి. టక్కర్ కమిషన్ అని వేశారు. టక్కర్ కమిషన్ విధి విధానాలు లీగల్ గా ఓపీఎస్ ని కంటిన్యూ చేస్తాము అని అంటానికి ఏమన్నా అడ్డీల్స్ ఉంటాయేమో అని చెప్పి ఏదైతే ఎగ్జాక్ట్ గా ఓపీఎస్ లో ఉందో అవన్నీ కూడా పెట్టి పునరుద్ధరించాలన్నారు. బట్ ఈలోపు 3-4 రాష్ట్రాలు ఇచ్చేసింది కాబట్టి ఇవ్వడానికి ఇబ్బంది ఏమీ లేదు. సో కాబట్టి ఆ టక్కర్ కమిటీ నివేదిక అమలు చేద్దాం అనుకునే లోపు మరి ఎలక్షన్లు రావటం, మంచి వాళ్ళని నమ్మని సమాజంలో మనం ఉన్నాం కాబట్టి సో వారిని నమ్మకపోవడం జరిగింది. ఇప్పుడు మరి ఆ టక్కర్ కమిటీ రిపోర్ట్ ఫాలో అవుతానని చెప్పి పెద్దలు చెప్పారు కాబట్టి నా ఉద్దేశం మోరార్లెస్ అదే పేరు మీద ఏదన్నా కానీ డెఫినెట్ గా ఉద్యోగస్తులందరికీ న్యాయం చేయాలనుకునే లోపు మరి మీరు అన్యాయం అయిపోయారు. సో కాబట్టి త్వరలో మీకు న్యాయం జరుగుతుంది అనే, న్యాయం చేస్తాను అని నేను చెప్పే తాహత నాకు లేదు, కానీ న్యాయం జరుగుతుంది అన్న ఆశాభావం అయితే ఉంది. డెఫినెట్ గా ఉద్యోగస్తులారా ధైర్యంగా ఉండండి. దీనికన్నా ప్రస్తుతానికి ఆ సిపిఎస్ఏ బెటర్. ఆ లాస్ట్ 3 నెలలు కట్టలేదంటున్నారు, అది కట్టేలా చూసుకోండి. ప్రస్తుతానికి మాకు సిపిఎస్ వద్దురా బాబు, మాకు నీ జీపీఎస్ వద్దు అని చెప్తే బెటర్ ఏమో అని చెప్పి విజ్ఞుల సలహా. మరి మీరు ఆలోచించండి, ఎవరికాడు ఇండివిజువల్గా ఆలోచించుకోండి. డబ్బులు మూటలకు ఆశపడే నాయకుల మాటలు వెనకండి. ఎవరైనా నిజమైన నాయకుడు ఉంటే మరి వారు ఇప్పుడు పరారీలో ఉండవలసిన పరిస్థితి, యాంటిసిపేటరీ బెయిల్ వేసుకుని ఎత్తుకోవాల్సిన పరిస్థితి, మరి ఎవరైనా ఈ ప్రభుత్వం మీద తిరగబడి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే మీ ఉద్యోగ నాయకుల్లో వాడే నిజమైన నాయకుడు అని చెప్పి మీరు తెలుసుకోవాలి. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమై ఉంటుంది. సూర్యం గారి గురించి మాట్లాడుతున్నాను. పోరాడుతున్నాడు పాప, ఆయన ఇన్నాళ్ళు మోసపోయాడు, కానీ ఇప్పుడు పోరాడుతున్నాడు. అభినందిద్దాం, పోరాడేవన్నీ అభినందిద్దాం. సో ఇప్పుడు